నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయాం, మాకు న్యాయం చేయాలి అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఉపాధి కోసం ఇజ్రాయెల్ దేశం పంపిస్తానని నమ్మించి 31 మంది వద్ద 1,50,00,000 రూపాయలు వసూలు చేసి ఏజెంట్ మోసం చేశారని బాధితులు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలవరం మండలం కోమగిరికి పట్టణానికి చెందిన పాస్టర్ ఆకుల షాలేం రాజు, అతని భార్య జ్యోతి, బొల్లి చిరంజీవి కలిసి మా వద్దకు వచ్చి మీరు ఆర్థికంగా ఎదిగేందుకు మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశం పంపిస్తామని నమ్మించి మా డబ్బులు 1,50,00,000 రూపాయలు తీసుకున్నారని, అతని చేతిలో మోసపోయామని తెలుసుకున్న తర్వాత మా డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడిగితే చంపిస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మళ్లీ వెళ్లి అడిగితే ఎవరికీ తెలియకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఊర్లో లేకుండా పరారయ్యానని, అధిక వడ్డీలకు అప్పు చేసి నరకం అనుభవిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోలీసులకు ఆదేశించి మాకు న్యాయం జరగాలి అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమ దృష్టికి తీసుకుని 31 మందికి న్యాయం చేయాలి. ఆకుల షాలేం రాజు అనే వ్యక్తి 31 మంది దగ్గర మనిషికి 5-6 లక్షల నుంచి 1,50,00,000 రూపాయలు వసూలు చేసి అందరిని ఇజ్రాయెల్ పంపిస్తానని చెప్పేసి ఎటువంటి ప్రయాణం చేపించకుండా సంవత్సరం నుంచి అందరిని బాధిస్తూ 150 మంది అంటే 31 కుటుంబాలను చూసుకుంటే 150 మంది బాధితులు చేసి అతను వాళ్ళ భార్య ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో ఉన్నారు, మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. ఇంకా ఒక ఏజెంట్ బొల్లి చిరంజీవి అతని వరంగల్ అతనికి కాల్ చేస్తే నాకు సంబంధం లేదు, మీరు రాజుకి ఇచ్చారు, రాజుతో మాట్లాడుకోండి అంటున్నారు. వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని చంపుతామని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే మీరు ఈ విషయాన్ని ప్రభుత్వానికి కానీ మీ ఛానళ్ళ వారి ద్వారా కానీ ఎలాగైనా సరే వాళ్ళు ఎక్కడైనా దాంకున్నారో వాళ్ళని బయటికి వెలికి తీసి మాకు న్యాయం చేస్తారని మీ మీడియా మిత్రులను మేము కోరుతున్నాము. దయచేసి ఇప్పుడున్న సొసైటీలో మీడియా తప్ప ఎవరు ఎవరికి హెల్ప్ చేయరు. సో మీరు దయచేసి మీడియా వాళ్ళంతా సహకరించి మా 31 కుటుంబాలకి హెల్ప్ చేయండి. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయినా సరే లేదా మీ యొక్క కాంటాక్ట్స్ ద్వారా అయినా సరే మాకు న్యాయం చేస్తే మీ మేలు ఎప్పటికీ మర్చిపోము. మీ మీడియా మిత్రులందరూ మా అందరూ సోదరులాగా భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సహాయం చేస్తారని మేము కోరుతున్నాం. అది ఏజెంట్ పేరు వచ్చేసి ఆకుల షాలీం రాజు, వాళ్ళ భార్య వచ్చేసి బోనం జ్యోతి, రెండో ఏజెంట్ వచ్చేసి బొల్లి చిరంజీవి, అతని వరంగల్ షాలీం రాజు అని అతను కొమరగిరి పట్టణం అల్లవరం మండలం. ఆయన సాలిం రాజు గారు పాస్టర్, ఆ పాస్టర్ అని చెప్పి మా దగ్గర మేము ఇజ్రాయెల్ మా పాపోళ్ళని కూడా పంపిస్తానని 31 మంది దగ్గర డబ్బులు తీసుకుని మా పాపోళ్ళు కూడా 5-10 లక్షలు తీసుకుని మాకు ఫోన్లు చేసి అమ్మ మేము పంపిస్తాము మీ అప్పులు, మేము వడ్డీలు పెరిగిపోతున్నాయి, మాకు ఎందుకు 2 సంవత్సరాలు పట్టించి మా పాపల దగ్గర డబ్బులు తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది, మా పాపలు ఇంకా పంపించలేదు అని అడిగితే చిరంజీవి చిరంజీవి భార్య 4 నెలల్లో తీరిపోతాయి, మీరేమి కాదు, మీరు డబ్బులు పంపించేయాలి, పంపిస్తే మేము మనుషులు పంపిస్తాం, తప్పనిసరిగా పంపిస్తాం అని చెప్పేసి చెప్పారు మాకు. చెప్పిన తర్వాత అప్పుడు మేము డబ్బులు అక్కడక్కడ అప్పులు చేసి 5-10 లక్షలు మా బిడ్డలిద్దరికి 10 లక్షలు ఇచ్చి ఇస్తే ఈ బిడ్డలకు ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ సమాధానం లేదు. పాస్టర్ ఫోన్ చేస్తే పాస్టర్ ఫోన్ తీడు, చిరంజీవి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు, పాస్టర్కి ఇచ్చారు. ఫస్ట్ ఏమో చిరంజీవికి సంబంధం అని నేను పంపించబోని నేను ఉన్నాను అన్నాడు. తర్వాత పాస్టర్కి ఇచ్చారు, నాకు మాకు సంబంధం లేదు అన్నాడు. తప్పుడు బూతులు కూడా తిట్టాడు, మీ పిల్లలు లంజీలు అలాగెలాగని కూడా తిట్టాడు. ఆ మాటకి చిరంజీవి ఇక్కడ కొత్తాడు మేము అడుగుదామని చూసాం కానీ రాలేదు చిరంజీవి, ఇంతవరకు కూడా రాలేదు. ఫోన్ చేసి నువ్వు రా మాకు సమాధానం చెప్పంటే నేను రావటానికి నాకు పని లేదు, నాకు ఇవ్వలేదు మీ డబ్బులు అంటున్నాడు. మరి పాస్టర్ని అడిగితే పాస్టర్ ఫోనే తీయట్లేదు, ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదు. ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్తే తలుపులు తాళాలు వేసి ఉన్నాయి, ఎవరో లేరు. వాళ్ళ అత్తోరింటికి వెళ్తే వాళ్ళ అత్తోరింటి కూడా ఎవరు సమాధానం చెప్పట్లేదు. మాకే సమాధానం ఏ విధానం దొరక మాకు మీడియా ముందుకు వచ్చి మేము అడుగుతున్నాము. మాకు ఒక బాధ్యతగా మీరు చేస్తారని మా బిడ్డలు ఆధారుగా తీసుకొస్తారని, మా ఇళ్ళు కూడా తాగట్లు పెట్టేశారు, మా బిడ్డలు లేకుండా ఉంటారు మళ్ళీ తెలియదు, ఇళ్ళు కూడా దోకుంటున్నారు మా బిడ్డలు, మా బిడ్డలు చూస్తుంది మా ఎంత బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది. ఎలా తీర్చాలి, వడ్డీలు నెలకు ఎంత వడ్డీ అయిపోతుందో, లక్షకు ఎంత వడ్డీ అవుతుంది, ఎలా 5-10 లక్షలు తీసేసుకున్నారు బాబు, ఎలా తీర్చాలి, మా బిడ్డలు ఎలా తీర్చారు, ఎలా బిడ్డలు పెంచుకుంటారు, బిడ్డలు చదివించుకోవాలి, బిడ్డలు కూడా చదివించుకోకుండా డబ్బులు కట్టకుండా బిడ్డల కోసం ఎన్నో పాటలు పడుతున్నారు, బిడ్డలు చదివించకుండా ఆడికి ఇచ్చేసారు డబ్బులు అప్పులు చేసి.
ఇంట్లో 31 మంది కానీ ఇంట్లో మొత్తానికి ఏమీ లేకుండా మా బిడ్డల వాళ్ళు కూడా మేము కూడా అన్ని అమ్మేసుకుని మా బిడ్డలు అమ్మేసుకుని మేము అమ్మేసుకుని మేము ఇచ్చేసాం ఈ డబ్బంతా మాకు ఏ న్యాయం చేయలేదు ఇప్పటి వరకు కూడా ఫోన్లో అసలు స్పందన అవ్వట్లేదు ఈ ఫోన్ చేతుంటే తీయట్లేదు ఫోన్లు స్విచ్ టాపులు ఎప్పటి నుంచో చేస్తున్నాం ఫోన్లు తీయట్లేదు ఎవరిని అడగం మేము ఇంతంత డబ్బు ఇచ్చేసి ఎవరిని అడగం మాకెవరు ఆధారం అవుతారు ఎవరు చెప్తారు మాకు సమాధానం అందుకు మీ మీడియా మందుకు వచ్చి మేము అడుగుతున్నాం బాబా మైకు నమస్కారం ఉంది మా మీద దయ్యుంచి మీరందరూ మా బిడ్డలకు ఏమైనా దారి చూపిస్తారు ఈ బిడ్డలందరూ డబ్బులు ఇచ్చేసారు ఈ బిడ్డలందరికీ దారి చూపించి డబ్బులు ఇప్పించేస్తే సరిపోతుంది బాబా మాకు ఇంకేముంది మాకు ఇదొక్కటి కోరిక తీర్చండి బాబు మాకు అది కావాలి।